హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రేషన్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు ప్రతి నెల ఉచితంగా డబుల్ రేషన్ పొందుతారు ఎవరు ఆ ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం పదిహేను కోట్ల మందికి పైగా రేషన్ కార్డ్ హోల్డర్లకు ప్రభుత్వం డబుల్ డోస్ ఉచిత రేషన్ ఇవ్వబోతోంది ప్రజలకు రేషన్ షాపుల నుంచి రెట్టింపు ఉచిత రేషన్ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో పిఎంజీకే కింద ఉచిత రేషన్ పంపిణీ ప్రచారాన్ని మార్చి వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఇప్పుడు అర్హత కలిగిన కార్డు హోల్డర్లు ప్రతి నెల పది కిలోల రేషన్ ఉచితంగా పొందుతారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను కేంద్రం మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు పొడిగించింది రేషన్ కార్డుదారులకు నెలకు రెండుసార్లు గోధుమలు బియ్యం ఉచితంగా అందజేయనున్నారు పప్పులు వంట నూనె ఉప్పు కూడా ఉచితంగా అందజేయనున్నారు కోవిడ్ కాలం నుంచి కొనసాగుతున్న ఉచిత రేషన్ పంపిణీ ద్వారా ఆర్థికంగా బలహీనంగా ఉన్న పేదలు కూలీలకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది మహమ్మారి సమయంలో ప్రారంభమైన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నవంబర్లో ముగుస్తోంది దీనిని దృష్టిలో ఉంచుకుని నవంబర్ మూడున అయోధ్యలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోలీ వరకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి యోగి ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం అంత్యోదయ రేషన్ కార్డుదారులు అర్హులైన కుటుంబాలకు డిసెంబర్ నుంచి డబుల్ రేషన్ పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలో అంత్యోదయ అన్న యోజన కింద కోటి ముప్పై లక్షల ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది యూనిట్లు అర్హత కలిగిన డొమెస్టిక్ కార్డుదారులు పదమూడు కోట్ల నలభై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు యూనిట్లు ఉన్నారు కరోనా కాలంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన రేషన్ పంపిణీలో ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం నూట ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం ద్వారా రికార్డు సృష్టించబడింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఆరు పాయింట్ ఏడు నాలుగు సున్నా మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేయగా పిఎంజీకేఏవై కింద ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు తొంభై ఎనిమిది లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది ఐదు మెట్రిక్ టన్నుల రేషన్ పంపిణీ చేయబడింది కరోనా కాలంలో పేదలు నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఆసరాగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం ఎనభై వేల కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి పేద నిరుపేద ప్రజల వద్దకు తీసుకువెళ్లే పనిలో పడింది మరియు నెలకు వెయ్యి రూపాయలను ఇవ్వబోతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి